ఏంటి సార్ గుండు ఫ్యాషన్? లేనిది కప్పుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఐ గో యాక్సెప్ట్ ఇట్. మీసం మేలేస్తూ ఉన్న ప్రొఫైల్ పిక్ నేను ఎవరిది చూడలేదు సార్. వాట్ టాకింగ్ అబౌట్ మై డిపి? ఎగ్జాక్ట్లీ ఏంటి విశేషం అంటే ఏం చెప్పు? మీసాలు పెంచినందుకు. ఒక పోలీస్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారా సార్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి? యాక్చువల్గా నేను సీరియస్గా ప్రయత్నం చేసింది. నాన్నగారికి చాలా ఇష్టం. హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు సీ అస్ ఆన్ అడ్వర్టైజ్. మీకున్న వాయిస్ కూడా చాలా బాగా సూట్ అయ్యింది. వాయిస్ బెదర్ కొట్టినట్టుంటుంది ఏమో తెలియదు. అంటే మంచి బేస్ వాయిస్ సార్. యా యా నో ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ అన్ అడ్వాంటేజ్. అది ఒక 20 ఏళ్ల క్రితం హోమ్ గార్డ్స్ లెవెల్ అంటే ఒక సివిల్ సర్వెంట్ కింద వర్క్ చేస్తున్నప్పుడు చాలా చులకన భావం ఉండేది అప్పట్లో. వర్క్ కి వర్క్ చేసే వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ ది లేబర్ అనేది వచ్చిందంటారా మీ ఉద్దేశం ప్రకారం? బ్రిటిష్ లెగసీ, బ్రిటిష్ పోలీసింగ్ ఏదైతే ఉందో మీ జర్నీలో ఇన్ని క్రైమ్స్ చూసిన తర్వాత పర్సనల్ లైఫ్ కూడా ఇంపాక్ట్ చేస్తుందా? అది నిజంగానే డీల్ చేసిన క్రిమినల్స్ వీళ్ళందరినీ చూసిన తర్వాత ఒక అంచనా రావడానికి కొంత ఉపయోగపడుతుంది. నెగిటివిటీ ఏం లేదు. 9 కేస్ క్లోజ్ అని అంటే అండి టోటల్ గా డిపార్ట్మెంట్ పరంగా ఒక చిన్న మచ్చ మన మీద పడినప్పుడు హైర్ అథారిటీస్కి నేను ఇది కాదండి ఇది జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మీరు ఎంతవరకు సక్సెడ్ అయ్యారంటే ఏం చెప్తారు? క్లారిఫికేషన్ ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటి అంటే సార్, మా మీద అపవాదులు అభియోగాలు చేపడినప్పుడు పోలీసింగ్లో చాలా కేసెస్ మీరు చూసుంటారు, మనుషులు ఇంత మార్పు రావడానికి గల మెయిన్ రీజన్ అంటే మీకు ఏమనిపించింది? మీరు కొంతకాలం టాస్క్ ఫోర్స్లో కూడా పనిచేసినట్టున్నారు సార్, మీరు చూసిన కేసెస్లో ఇప్పటికీ మర్చిపోలేను అన్న పాయింట్ ఏదైనా? ఫోర్త్ సిట్ వచ్చిన యంగ్ బాయ్ అబౌట్ 7-8 ఇయర్స్ పిల్లోడు కిడ్నాప్ అయ్యాడు. ఓకే, అతని మూమెంట్ అక్కడ మాకు కనిపిస్తుంది కానీ ఓకే మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చిన్నపిల్లడు కిడ్నాప్ అయిన పిల్లోడు లేడు. సో అతను అక్కడ తీసుకుని అక్కడ కొంత క్వశ్చన్ చేసిన తర్వాత అతనే ఉంటాడంటే చాలా ఛాలెంజింగ్ అది. 9 కేస్ అప్పుడే మీ మదర్ ఎస్ఎస్ కాలం చేశారని నేను విన్నాను సార్. ఒక చేత్తు బస్సు. మీరు ఫేక్ నోట్స్ సంబంధించి కూడా ఒక కేసు డీల్ చేశారని చెప్పాను విన్నాను సార్. మాల్దా జిల్లా అని ఒకటి ఉంది, బంగ్లాదేశ్ బార్డర్స్ కుటీర పరిశ్రమ అంటే అక్కడ ఆ ఏరియాలో. ఫేక్ అనేది కుటీర పరిశ్రమ? మనం ఏదైనా షాప్కి వెళ్ళి 500 రూపీస్ నోట్ ఇస్తే హి రిఫ్యూజ్ టు టేక్ ఇట్. ట్రస్ట్ వర్తి అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు? నేను అసాధ్యం అన్ను, కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే ఈ మోసాలు చేసే వాళ్ళలో హత్యలు చేసే వాళ్ళలో ఉన్నంత టెక్నాలజీ మన డిపార్ట్మెంట్లో ఇంకొంచెం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? వీఆర్ వెరీ మచ్ అడ్వాన్స్. ఆ విషయం గర్వంగా చెప్పారు. లాస్ట్ ఇయర్ కన్ఫర్మ్ అయిందండి ఐపీఎస్ యాక్చువల్లీ? కాలేదు ఇంకా. అది ప్రస్తుతానికి మీకున్న బాధ్యతలు అంటే ఏం చెప్తారు? లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి గొడవ తర్వాత అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ మిమ్మల్ని అడగడమే, ఎందుకంటే యూఆర్ ఇంటూ డిపార్ట్మెంట్ కాబట్టి. అంటే ఎవరు పర్మిషన్స్ ఇస్తారు దీనికి? ప్రతి గల్లీకి ఒక పెద్ద పెద్ద వినాయకుడిని పెట్టేసి ట్రాఫిక్ నాపేసే అంత అథారిటీ? మీరు అంటున్నట్టుగా ఇప్పుడు వి ట్రై టు డిస్కరేజ్, అప్పుడు ఏమవుతుంది తెలుసా? మేకే విష్ దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నారు? నేను జూబ్లీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో మెహకొట్రాని 7 ఇయర్స్ ఓల్డ్ బాయ్, ఆ పిల్లడు బ్లడ్ క్యాన్సర్ తో సఫర్ అవుతున్నాడు. అతని విషయం ఏంటంటే పోలీస్ ఆఫీసర్ గా నేను ఐ హావ్ టు యాక్ట్ ఫర్ ఎ డే అని. ఐఎమ్ ఫార్చునేట్ దే చోజ్ మై పోలీస్ స్టేషన్. ప్రాపర్ రిసర్వ్ అన్ని తయారు చేయించి ఆ వెహికల్ తీసుకొచ్చి మా సిబ్బంది అంతా 2 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే అవకాశం ఉంటే ఇవాళ కూడా పచ్చడన్న తినే షాప్ మీద పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకని ఎందుకైతే ఫోన్ కదా. ఎలాంటి పుస్తకాలు చదువుతారు? రాధికా సాంత్వనం చదువుతున్నాను, ముద్దు పళ్ళు అనేది వాళ్ళ కోర్టు ఆవిడ దేవదాస్. దాంట్లో ఎరోటిక్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి అప్పట్లో బ్యాన్ చేసింది బ్రిటిష్. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ మీ వంతు బాధ్యతగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకటి, వాళ్ళ సర్వైవల్. రెండు, అండ్ మోర్ ఓవర్ యూపీఎస్సీ అచీవ్ చేయడం కాదు, ఆ సీట్లో కూర్చున్నాక అసలు రేసు స్టార్ట్ అవుతుంది, ఆ ప్రెజర్ తట్టుకోవడం అంత ఈజీ కాదు అన్నవాళ్ళు విన్నాను. బట్ మీరు మాత్రం పెద్ద పెద్ద వాళ్ళకి దీని వృత్తి పట్ల అపోహ ఎట్లా ఉంటుందంటే నన్నయ్య గారు చెప్తారు, మనసైవ కృతం పాపం నా శరీర కృతం కృతం ఏనేవా లింగిత కాంత తేనేవా లింగిత సుత అంటారు. అంటే